फ्रेंड्स 1914 जून 28 मन भूमि मीद महायुद्धम मोदलैन रोजु अदे द वर्ल्ड वार वन असल एंदुकु मोदलैंदि मरियु इदि एक्कड अंतमैंदि दीनि मूल कारकालु एवरु अंड युद्धंलो एटुवंटि संघटनलु चोटु चेसुकुन्नायि इलांटि विषयालन्नी नेनु वीडियोलो चेप्पबोतुन्नानु सो ई वीडियोनि पूर्तिगा चूसेयंडि మరియు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ముందుగా ఫ్యాక్టరల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇన్ టు అవర్ వరల్డ్ వార్ వన్ ఫుల్ వీడియో. ఫ్రెండ్స్, మొదటి ప్రపంచ యుద్ధం ఐరోపాలో ఉద్భవించిన ప్రపంచ యుద్ధం. 1914 జూలై 28 నుండి 1918 నవంబర్ 11 వరకు యుద్ధం జరిగింది. మహాయుద్ధం ద గ్రేట్ వార్ అని, అన్ని యుద్ధాలను ముగించే యుద్ధం, వార్ టు అండ్ ఆల్ వార్స్ అని కూడా దీన్ని పిలుస్తారు. చరిత్రలో అతిపెద్ద యుద్ధాల్లో ఒకటిగా నిలిచింది. 6 కోట్ల మంది యూరోపియన్లతో సహా మొత్తం 7 కోట్ల మంది సైనిక సిబ్బంది యుద్ధంలో పాల్గొన్నారు. 90 లక్షల మంది సైనికులు, 70 లక్షల మంది పౌరులు మరణించారు. ఇప్పుడు మనం యుద్ధం ఎలా మొదలైందో చూద్దాం. ఆస్ట్రియాకు చెందిన ఆర్చిడ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ హత్య ఈ యుద్ధానికి ట్రిగ్గర్ అయింది. ఆస్ట్రియా హంగేరి సింహాసనానికి వారసుడైన ఆర్చిడ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ను 1914 జూన్ 28 సారాయోలవాలో యోగ్లిసావా జాతీయవాది గ్రావిలో ప్రిన్స్పి హత్య చేయడంతో జులై సంక్షోభం తలెత్తింది. ఈ హత్యకు స్పందనగా జూలై 23 ఆస్ట్రియా హంగేరి సెర్బియాకు అల్టిమేటం ఇచ్చింది. దానికి సెర్బియా ఇచ్చిన సమాధానం వారిని సంతృప్తిపరచలేదు. రెండు దేశాలు యుద్ధం అంచుకి చేరాయి. ఆ యుద్ధంలో యూరోపాలోని గొప్ప శక్తులన్నీ 2 ప్రత్యర్థి కూటములుగా ఏర్పడ్డాయి. అవి ట్రిపుల్ ఎంటెంట్. ఈ ట్రిపుల్ ఎంటెంట్లో రష్యా సామ్రాజ్యం, ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్ ఉన్నాయి. మరియు ట్రిపుల్ అలయన్స్, ఈ ట్రిపుల్ అలయన్స్లో జర్మనీ, ఆస్ట్రియా, హంగరి, ఇటలీ ఉన్నాయి. తదనంతర కాలంలో ట్రిపుల్ ఎంటెంట్కు మిత్రరాజ్యాలు అన్నీ, ట్రిపుల్ అలయన్స్కు సెంట్రల్ పవర్స్ అన్నీ పేరు వచ్చింది. ట్రిపుల్ అలయన్స్ స్థాపనోపదేశం ఆత్మరక్షణ కానీ దాడి చేయడం కాదు. ఈ కారణం వల్లనే ఇటలీ 1915 ఏప్రిల్ దాకా యుద్ధంలో దిగలేదు. ఆ తర్వాత ఆస్ట్రియా హంగేరీలో ఉన్న విభేదాల కారణంగా అది ట్రిపుల్ అలయన్స్ నిబంధనలకు వ్యతిరేకంగా దాడి మొదలుపెట్టిందని చెబుతూ ఇటలీ అలయన్స్ నుండి బయటకు వచ్చి మిత్రరాజ్యాల పక్షాన యుద్ధంలో చేరి పోరాడింది. ఈ కూటములు రెండు తరువాత కాలంలో మరిన్ని దేశాలు చేరడంతో విస్తరించాయి. ఇటలీ, జపాన్, అమెరికాలు మిత్రరాజ్యాలతో చేరాయి. ఒటోమన్ సామ్రాజ్యం, బల్గేరియా సెంట్రల్ పవర్స్తో చేతులు కలిపాయి. 1914 జూలై 28 ఆస్ట్రియా హంగేరి సెర్బియా రాజధాని బెల్గ్రేడ్పై దాడి చేశాక రష్యా సెర్బియాకు దన్నుగా నిలవాలని భావించింది. సమీకరణ మొదలుపెట్టింది. జూలై 30 రష్యా సంపూర్ణ సమీకరణ ప్రకటించింది. 31 ఆస్ట్రియా హంగేరి జర్మనీలు కూడా సమీకరణలు ప్రకటించాయి. రష్యా సమీకరణ ఆపాలని, 12 గంటల్లో నిస్సమకీరణ చేయాలని జర్మనీ డిమాండ్ చేసింది. రష్యా ఈ డిమాండ్ను తోసిపుచ్చడంతో 1 ఆగస్టు జర్మనీ ఆస్ట్రియా హంగేరికి మద్దతుగా రష్యాపై యుద్ధం ప్రకటించింది. 6 ఆగస్టు ఆస్ట్రియా హంగేరి కూడా రష్యాపై యుద్ధం ప్రకటించింది. 3 ఆగస్టు రష్యాకు మద్దతుగా ఫ్రాన్స్ కూడా సమీకరణ ప్రకటించింది. 3 ఆగస్టు జర్మనీ ఫ్రాన్స్పై యుద్ధం ప్రకటించింది. అదే రోజున బెల్జియంలోని ఏ ప్రాంతం నుండైనా తమ సైన్యాన్ని వెళ్ళనివ్వాలని, దాన్ని అడ్డుకోరాదని డిమాండ్ చేస్తూ బెల్జియం ప్రభుత్వాన్ని జర్మనీ అల్టిమేటం పంపింది. బెల్జియం దాన్ని నిరాకరించింది. దీంతో 4 ఆగస్టు తెల్లవారుజామున జర్మనీ బెల్జియంపై దాడి చేసింది. 1834 లండన్ ఒప్పందం ప్రకారం బెల్జియం రాజు బ్రిటన్ సహాయం కోరాడు. బెల్జియం తటస్థతను జర్మనీ గౌరవించాలని బ్రిటన్ డిమాండ్ చేసింది. జర్మనీ సమాధానం సంతృప్తికరంగా లేనందున 1814 ఆగస్టు 4 బ్రిటన్ జర్మనీపై యుద్ధం ప్రకటించింది. 12 బ్రిటన్, ఫ్రాన్సులు, ఆస్ట్రియా హంగేరీపై యుద్ధం ప్రకటించాయి. 23 జపాన్ బ్రిటన్తో చేయి కలిపి చైనా పసిఫిక్తో జర్మనీ స్థావరాలకు ఆక్రమించుకుంది. 1914 నవంబర్ ఒటోమన్ సామ్రాజ్యం సెంట్రల్ పవర్స్లో చేరింది. ఫ్రాన్స్లోకి జర్మనీ పురోగతి మారిన యుద్ధంలో ఆగిపోయింది. 1915 ఇటలీ మిత్రరాజ్యాలతో చేరి ఆల్స్పల్స్లో ఒక ఫ్రంట్ తెరిచింది.
బల్గేరియా 1915లో సెంట్రల్ పవర్స్తో చేరింది. గ్రీస్ 1917లో మిత్ర రాజ్యాలతో చేరి బాల్కన్లో యుద్ధాన్ని విస్తరించింది. అమెరికా మొదట్లో తటస్థంగా ఉన్నప్పటికీ అది మిత్ర రాజ్యాలకు యుద్ధ సామాగ్రిని అందించే ముఖ్యమైన సరఫాదారుడిగా మారింది. చివరికి జర్మనీ జలాంతరంగముల అమెరికన్ వర్తక నౌకలను ముంచివేసిన తరువాత జర్మనీ తన నౌకదళం తటస్థ షిప్పింగ్పై అనియంత్రిత దాడులను తిరిగి ప్రారంభిస్తుందని ప్రకటించింది. అమెరికాపై యుద్ధం చేయడానికి మెక్సికోను జర్మనీ ప్రేరేపించడానికి ప్రయత్నిస్తుందని వెళ్లడంతో 1917 ఏప్రిల్ 6న అమెరికాకు జర్మనీపై యుద్ధం ప్రకటించింది. శిక్షణ పొందిన అమెరికన్ దళాలు 1918 మధ్యకాలంలో కానీ పెద్ద సంఖ్యలో యుద్ధంలోకి దిగలేదు. కానీ చివరికి అమెరికన్ ఎక్స్పెడిషన్ ఫోర్స్ 20 లక్షల మంది సైనికుల సంఖ్యకు చేరుకుంది. 1915లో సెర్బియా ఓడిపోయినప్పటికీ రొమానియా 1916లో మిత్ర రాజ్యాల శక్తులతో చేరింది. 1917లో ఓడిపోయింది. రష్యాలో 1917 ఫిబ్రవరి విప్లవం తర్వాత జారిస్ట్ నిరంకుశత్వాన్ని తొలగించి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. కానీ యుద్ధ వ్యయం పట్ల నిరంతర అసంతృప్తి అక్టోబర్ విప్లవానికి సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఏర్పాటుకు బ్రెస్ట్ లిటోవర్స్ ఒప్పందంపై 1918 మార్చిలో కొత్త ప్రభుత్వం సంతకం చేయడానికి దారితీసింది. దీంతో యుద్ధంలో రష్యా ప్రయాణం ముగిసింది. తూర్పు నుండి పశ్చిమ రంగానికి పెద్ద సంఖ్యలో జర్మనీ దళాలు బదిలీ చేయడానికి వీలైంది. దీంతో ఫలితంగా 1918 మార్చి జర్మనీ దాడి జరిగింది. ఈ దాడి తొలుత విజయం అయింది, కానీ నిర్ణయాత్మక విజయాన్ని సాధించడంలో విఫలమైంది. మిత్రరాజ్యాలు తమ 100వ దాడిలో జర్మనీ వెనక్కి నెట్టాయి. 1918 సెప్టెంబర్ 29న యుద్ధ విమానంపై సంతకం చేసి మొట్టమొదటి సెంట్రల్ పవర్ బల్గేరియా 30 అక్టోబర్ ఒట్టామన్ సామ్రాజ్యం లొంగిపోయి మోడ్రోస్ కాల్పుల విమరణపై సంతకం చేసింది. నవంబర్ 4న ఆస్ట్రియా హంగరీ సామ్రాజ్యం విల్లాగియస్ట్ కాల్పుల విమరణకు అంగీకరించింది. జర్మనీ మిత్ర దేశాలు ఓడిపోవడం, దేశంలో తిరుగుబాటు, మిలిటరీ ఇకపై పోరాడదని ఇష్టపడకపోవటం వగైరాతో కిజైరా విస్ఆలను నవంబర్ 9న పదవి చ్యుతిని చేశారు. 1918 నవంబర్ 11న జర్మనీ కాల్పుల విరమణపై సంతకం చేయడంతో యుద్ధం ముగిసింది. మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచంలో రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక వాతావరణంలో ఒక ముఖ్యమైన మలుపు. రెండవ పారిశ్రామిక విప్లవానికి పాక్ బ్రిటన్కి ముగింపుగా గుర్తుగా యుద్ధాన్ని పరిగణిస్తారు. యుద్ధం దాని తక్షణ పరిమాణాలు అనేక విప్లవాలు తిరుగుబాట్లను లోనెత్తాయి. బిగ్ ఫోర్ అంటే బ్రిటన్, ఫ్రాన్స్, యునైటెడ్ అమెరికా, ఇటలీ, ఈ 4 కంట్రీస్ 1912 ప్యారిస్ శాంతి సదస్సులో అంగీకరించిన వరుస ఒప్పందాల ద్వారా ఓడిపోయిన దేశాలపై తమ నిబంధనలను విధించాయి. వీటిలో ప్రసిద్ధమైన జర్మనీ శాంతి ఒప్పందం, వైర్లైన్స్ ఒప్పందం, అంతిమంగా యుద్ధం ఫలితంగా ఆస్ట్రో హంగేరియన్ జర్మనీ, ఒట్టోమన్ రష్యన్ సామ్రాజ్యాలకు ఉనికిలో లేకుండా పోయాయి. వాటి అవశేషాల నుంచి అనేక కొత్త దేశాలు వెలుగు చూశాయి. అయితే మిత్రరాజ్యాలు విజయం సాధించినప్పటికీ భవిష్యత్ యుద్ధాలను నివారించడానికి నానాజాతి సమితిని ఏర్పాటు చేసినప్పటికీ కేవలం 20 సంవత్సరాల తర్వాత 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. మరియు మొదటి ప్రపంచ యుద్ధం తరువాత 4 సామ్రాజ్యాలు కనుమరుగయ్యాయి. జర్మన్, ఆస్ట్రీ హంగేరియన్, ఒట్టామన్, రష్యన్. అనేక దేశాలు తమ పూర్వ స్వాతంత్రాన్ని తిరిగి పొందాయి మరియు కొత్త దేశాలు కూడా రూపుదిద్దుకున్నాయి. 4 రాజవంశాలు వారి సహాయక కులీనీలతో కలిసి యుద్ధం ఫలితంగా పడిపోయాయి. ఒట్టోమన్లు, బెల్జియం, సెర్బియా, ఫ్రాన్స్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దేశాల్లో 14 లక్షల మంది సైనికులు చనిపోయారు. ఇతర ప్రాణ నష్టాలు ఇందులో లేదు. జర్మనీ, రష్యాలో కూడా నష్టాలు సుమారుగా ఈ స్థాయిలోనే ఉన్నాయి. 28/1919 జూన్న జర్మనీతో వెర్సైల్స్ ఒప్పందం కుదుర్చుకునేంత వరకు ఇరుపక్షాల మధ్య అధికారంగా యుద్ధం ముగియలేదు. అది మరో 7 నెలల పాటు కొనసాగింది. యునైటెడ్ స్టేట్స్ నేటెడ్ ఈ ఒప్పందానికి ప్రజల మద్దతు ఉన్నప్పటికీ దాన్ని ఆమోదించలేదు. 1921 జూలై 2న నాక్సో పోర్టర్ తీర్మానంపై అధ్యక్షుడు వార్నర్ జీ హార్డింగ్ సంతకం చేసే వరకు యుద్ధాన్ని అధికారంగా ముగించలేదు. యునైటెడ్ కింగ్డమ్ బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించినంత వరకు వారి చట్టాల ప్రకారం యుద్ధం అధికారంగా ముగింపు తేదీలు ఇవి: 1920 జనవరి 10న జర్మనీ, 16 జూలై 1920 ఆస్ట్రియా, 9 ఆగస్టు 1920 బల్గేరియా, 20 జూలై 1921 హంగేరీ మరియు టర్కీ 6 ఆగస్టు 1924 వాటి యుద్ధాలను ముగించేశాయి.
వెసరియస్ ఒప్పందం తర్వాత ఆస్ట్రియా హంగేరి బల్గేరియా ఒట్టమన్ సామ్రాజ్యంతో కూడా ఒప్పందాలు కుదిరాయి అయితే ఒట్టమన్ సామ్రాజ్యం ఒప్పందం కోసం చర్చలు జరుగుతుండగానే దేశంలో కల్లోలాలు రేగాయి ఆ తర్వాత ఆ దేశం రిపబ్లిక్ ఆఫ్ టర్కీగా మారిన తర్వాత ఆ దేశంలో 1923 జూలై 24న లాసన్ పెద్ద సంతకం చేశారు 1919లో వెర్సాయిస్ ఒప్పందం కుదుర్చుకున్న తేదీని యుద్ధం ముగిసిన తేదీగా కొన్ని యుద్ధ స్మారకాలు పరిగణిస్తాయి ఈ ఒప్పందం తర్వాత విదేశాల్లో పనిచేస్తున్న అనేక మంది సైనికులు చివరకు స్వదేశానికి తిరిగి వచ్చారు దీనికి విరుద్ధంగా యుద్ధానికి సంబంధించిన చాలా స్మారకాలు 1918 నవంబర్ 11 నాటి కాల్పుల విరమణ యుద్ధం ముగింపు తేదీగా పరిగణిస్తున్నారు చట్టబద్ధంగా లాసాన్ ఒప్పందం సంతకం చేసే వరకు అధికారికంగా శాంతి ఒప్పందాలు పూర్తి కాలేదు దాని నిబంధనల ప్రకారం మిత్ర రాజ్యాలు దళాలు 1923 ఆగస్టు 23న కాన్స్టాంటినోపుల్ నీపుల్ నుండి బయలుదేరాయి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేయాలనుకున్న ద ఫస్ట్ వరల్డ్ వార్ 1 టాపిక్ సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అన్ని నేను చేస్తూ ఉండాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వరల్డ్ వార్ 1 వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎవరైతే ఈ వరల్డ్ వార్ 1 వీడియోని పూర్తిగా చూశారో వాళ్ళకి వెరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వరల్డ్ వార్ 1 వీడియో మరియు ఇలాంటి వరల్డ్ వార్స్ అండ్ ఇంకా ఎన్నో ప్రపంచ యుద్ధాల గురించి నేను వీడియోస్ చేస్తాను సో దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి సో తొందరలో వరల్డ్ వార్ 2 వీడియో కూడా రాబోతుంది దాన్ని కూడా మిస్ అవ్వకుండా చూడండి సో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ బటన్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై